నమస్తే, వెల్కమ్ టు టేక్స్యూ. నేను సింధు. ఈరోజు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమార్ గారు ఉన్నారు. తారక రత్న హెల్త్ గురించి కానీ లేకపోతే అసలు ఏం జరిగింది అనేది మేడం మాటలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి, అసలు తారక రత్న అయితే ఎలాంటి మచ్చలేని మనిషిగా ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఆయన గురించి మీ మాటల్లో ఒక నాలుగు మాటలు. అదే అమ్మా, యంగ్స్టరు చనిపోయారు పాపం. ఆ వయసులో ఏ కుటుంబంలో అయినా ఒక వ్యక్తిని కోల్పోతే తల్లిదండ్రులు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అతనికి బాగా దగ్గర స్నేహితులు కావచ్చు, బ్రదర్సు సిస్టర్సు అందరికీ ఒక రకంగా ఏంటంటే ఇంక ఒక మనిషి మిస్ అవుతున్నాడు అంటే ఇంక వాళ్ళ జ్ఞాపకాలు తప్పితే మిగిలవు. మరి అది చాలా బాధాకరమైన విషయం. అసలు అది మనము డైజెస్ట్ చేసుకోలేము. అలాంటిది చాలా బాధగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే అతను ఎంత గోల్డెన్ స్పూన్తో పుట్టినప్పటికీ కూడా చాలా డౌన్ టు ది ఎర్త్ అనుకుంటారు అందరూ. అందరితో బాగా కలివిడిగా ఉండటము, పని వాళ్ళతోటి ఉండటం, ఓ రకంగా సీనియర్ ఎన్టీఆర్ గారిని చూసి చాలా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆ ఇళ్లలో. ఏది ఏమైనప్పటికీ మరి అతను ఇలా అర్ధాంతరంగా అంతర్ధానం అవడం మటుకు జీర్ణించుకోలేని విషయం. పైగా ఇంకొకటి ఏంటంటే అతను జీవితంలో ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అతను మీద ఎన్టీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక లెగసీని అతను కంటిన్యూ చేయాలి అని అతని మీద చాలా చిన్న వయసులోనే అతని మీద చాలా పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యత పెట్టింది అది ఒక రకమైన ఒత్తిడి ఒక రకంగా. సరే అది అలా జరుగుతూ జరుగుతూ అతను నటుడిగా నిరూపించుకునే క్రమంలో కొన్ని మంచి సినిమాలు చేశారు. నంది అవార్డు కూడా వచ్చింది. ఇంతవరకు బాగానే ఉంది. అది అయిపోయిన తర్వాత ఒక సినిమా నందీశ్వరుడు అనే సినిమా, దీంట్లో అలేఖ్య రెడ్డి పరిచయం కావటము, ఆమెని పెళ్లి చేసుకోవాలనుకోవటము, కుటుంబ సభ్యులు ఇష్టపడకపోవటము, అదంతా అలా 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 వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ప్యాచప్ అయ్యి వాళ్ళు వీళ్ళు బాగుంటున్నారని అర్థమైంది. మరి ఒక అమ్మాయి పరిచయం అయ్యి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి అవాంతరాలు రావటం కూడా ఒక రకంగా అది కూడా ఒక ఒత్తిడే. అలాగే కుటుంబ సభ్యుల్ని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను, నా చిల్డ్రన్కి గ్రాండ్ పేరెంట్స్ లేకుండా అయ్యారే, ఇప్పుడు ఏదైనా ఇట్లా ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు వెంటనే కుటుంబ సభ్యులు అంగీకరిస్తే వాళ్ళు ఒక రకంగా ఉంటారు. అదే ఇలా వ్యతిరేక భావంతో ఉంటే ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఇట్లా అన్ని ఒత్తిళ్ళు 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 ఉన్నాయి. సరే ఏది ఏమైనా ఈ కరోనా తర్వాత యంగ్స్టర్స్కి చాలా బాగుండట్లేదు హెల్త్. చాలామంది చూస్తున్నాం మనం ఇప్పుడు, డబ్బులు లేని వాళ్ళు, ఎవరికి తెలియని వాళ్ళు, చనిపోతే ఎవరికి తెలియదు కానీ ఇలా సెలబ్రిటీస్ చనిపోతున్నప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. మనం పునీత్ రాజ్ కుమార్ని చూసాము, అలాగే ఆయన మేకపాటి గౌతమ్ రెడ్డిని చూసాము, ఇట్లా కొంతమంది ఇంకొంతమందిని మనం చూసాము. మరి ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బులు ఉన్నాయి, పలుకుబడి ఉంది, అవసరమైతే విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకోగలిగినంత స్తోమత ఉన్న వాళ్ళ పరిస్థితి ఇలా ఉంది అంటే అసలు మామూలు సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ విధమైన వైద్యం జరుగుతుంది, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఆర్థిక భారమో మనం ఇవన్నీ చూస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మనము ఏది ఏమైనప్పటికీ తారక రత్న కుటుంబానికి కానీ తల్లిదండ్రులకు కావచ్చు, అలేఖ్యారెడ్డి పిల్లలు, అలాగే ఆమె తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఇంకా వీళ్ళే ఒక కుటుంబం ఇక రేపటి నుంచి తారక రత్న లేకుండా. ఆ తారక రత్న లేని లోటుని వాళ్ళందరూ పూడ్చి ఆ పాపం పిల్లలను చూస్తే పసిపిల్లలు వాళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా తెలియట్లా. పెద్ద పాపకైతే ఏం జరిగిందో తెలుస్తుంది కానీ ఆ చిన్నపిల్లలు ఇద్దరికి అసలు ఏం జరిగిందో తెలియట్లేదు. ఇంత దుఃఖాన్ని దిగమింగుకోవడం అనేది కొంచెం కష్టమైన పనే కానీ తప్పదు, ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు చనిపోతారు కానీ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిన బాధ్యతలు ఉంటాయి కదా, అవన్నీ నెరవేర్చడానికి వీళ్ళందరూ కలిసి. మరి ఒక రకంగా చూస్తే ఎన్టీఆర్ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం, అందరూ సహకారంగా ఉంటే అతను లేని లోటుని కొంతవరకైనా పూడ్చగలుగుతారు. అలా జరగాలని కోరుకుందాం. మేడం ఇప్పుడు అలేఖ్య రెడ్డికి సంబంధించి అసలు ఇంట్లో వాళ్ళు కంప్లీట్ యాక్సెప్ట్ చేసేనట్టేనా లేకపోతే ఇంకా ఏమైనా దూరాలు ఉన్నాయా మేడం వాళ్ళ కుటుంబ సభ్యుల తారక రత్న విషయంలో ఏమైనా? అంటే తెలియదండి మనకు వాళ్ళ కుటుంబంలో అసలు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. వాళ్ళ అమ్మ వచ్చారు, చూసాము టీవీ ప్రోగ్రామ్స్లో చూస్తున్నాము ఆ మదర్ని. మరి వాళ్ళ ఫాదర్ అయితే ఎక్కడ కనిపించట్లేరు. కొంతమంది అంటున్నారు ఫాదర్ ఇంకా రాలేదు అని, ఆయన ఎక్కడో మరి డీప్ రూటెడ్గా హర్ట్ అయినట్టున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి. ఎంత హర్ట్ అయినా కూడా ఒక కొడుకు మరణ వార్త వినంగానే ఉంటుంది.
కదా మేడం. అదే ఉంటుంది, కానీ ఆయన అది వ్యక్తిగతం. మనం అసలు కొన్ని వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ సోషల్ యాక్టివిస్ట్గా ఈ సందర్భంగా నేను చెప్పగలిగింది ఏంటి అంటే, అమ్మాయికి కొంచెం ధైర్యం కావాలి, ఆత్మధైర్యంతో ఆ ముగ్గురు పిల్లల్ని ఆ బాధ్యతను నెరవేర్చుకోవాలి, తన మిగతా జీవితం ఆ విధంగా తను తను మంచి గుడ్ ప్లానరు, తను బాగా చేయగలదో, తన దగ్గర స్కిల్స్ ఉన్నాయని తెలుస్తూ ఉంది. అంటే ఈ సినిమా ఇండస్ట్రీలోనే కూడా కొన్ని బిజినెస్లో ఉన్నారంట. సరే, ఏది ఏమైనప్పటికీ కాలం ఎవరి కోసం ఆగదు, కాలంతో పాటు మనం ప్రయాణిస్తూ ఈ బాధను దిగమింగుకోవడం తప్పితే ఇప్పుడు ఇంతకంటే చేయగలిగింది ఏమి లేదు. కాకపోతే ఇంకొకటి చేయాల్సింది ఏంటి అంటే, ఇవాళ మేము నడి వయసు దాటిపోయిన వాళ్ళం కావచ్చు, మీరు ఇప్పుడే జీవితాల్లో అడుగు పెట్టుతున్న మీలాంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే డబ్బులు ఉన్నవాళ్ళ, డబ్బులు లేని వాళ్ళ, హోదాలు ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ అనేది లేకోకుండా అనారోగ్యం అనేది మటుకు అందరినీ ఒకే రకంగా అనారోగ్యం దృష్టిలో మనం అందరం, అంటే మనకు అనారోగ్యం ఉన్నప్పుడు మనమేమి చేయలేము. అందుకోసం ఏంటంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన పాత రోజుల నుంచి మనకు చెప్పేది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం, డబ్బులు పోతే డబ్బులు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఆరోగ్యం సంపాదించుకోలేమంటారు. అట్లాగే ఇప్పుడు ఈ కరోనా తర్వాత ఇన్ని రకాలుగా ఇంతమందిని పీడిస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు విధిగా ఏమైనా చెడు వ్యసనాలు ఉంటే అవి మానుకుని ఆరోగ్యం పట్ల ఒక స్పృహ కలిగి ఉండటం, మంచి ఆహారం తీసుకోవటం, ఎవరికి వీలైనంత వాళ్ళు అందరూ పెద్ద పెద్ద కుటుంబాల్లో లాగా తినలేకపోయినా కానీ ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటూ ఇంకొక రకంగా ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకోవాల్సిన అవసరం మటుకు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఉంది. ఒత్తిడిని చేతులారా ఒత్తిళ్ళు తెచ్చుకోవద్దు, అవి ఆర్థిక ఇబ్బందులా లేకపోతే ఏంటి అనేది కొంతమందికి ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళ పరిస్థితి కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు, మాకు అది కావాలి ఇది కావాలి అనుకుంటారు. చుట్టాల పలానా వాళ్ళు పలానాది కొనుక్కున్నారు, స్నేహితుల్లో పలానా వాళ్ళు పలానా కొనుక్కున్నారు. ఇప్పుడు విహారయాత్రలకు వెళ్ళడం ఎక్కువైపోయింది, బట్టలు స్పెండింగ్ ఎక్కువైపోయింది, గోల్డ్ ఇవన్నీ. అలా కాకుండా మన స్తోమతకి తగ్గట్టు మన కుటుంబానికి ఏంటి అవసరము అనేది చూసుకుని విద్యా వైద్యం మీద బాగా శ్రద్ధ పెట్టుకుని ఆడంబరాలకు పోకుండా కొంచెం ఒక నిశ్చింత అయిన జీవితాన్ని అలవాటు చేసుకుంటే ఇలాంటివి దరి చేరకుండా ఉంటాయి. చాలా మీరనే కాదు, అంటే చాలా మంది జనాలు ఏమంటున్నారంటే ఆల్రెడీ అక్కడే స్ట్రోక్ రావడం వల్లే ఒక 2 డేస్లోనే అంటే అప్పుడే చనిపోయారు, కానీ లోకేష్ పైన పడుతుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పకుండా డెత్ డిక్లేర్ చేయకుండా ఇన్ని రోజులు ఆపారు అని చెప్పేసి అంటున్నారు. మనం అలా అనుకోవద్దు. ఇప్పుడు మీరు నేను గివప్ చేసినట్లుగా ఒక ప్రాణాన్ని కుటుంబ సభ్యులు చేయరు. డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు, 99.9% కాపాడుకుందామని చూస్తారు. ఇంకా డబ్బులు లేకపోతేనో, అందరి సహకారం లేకపోతేనో ఇంక చేయగలిగింది ఏమీ లేదు. కానీ వీళ్ళకి కుటుంబ బలం ఉంది, డబ్బు ఉంది, ఉంది కాబట్టి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఉన్నాయన్నీ ఉన్నాయి, ఒక్క మనిషిలే కదా లేకుండా పోయాడు, అందుకని ఆ ఉన్న వాటితోటి మనిషిని ఉంచుకోవాలనుకున్నారు వాళ్ళు. సాధ్యం కాలేదు, అందుకోసం ప్రయత్నం చేసి ఉండొచ్చు. మధ్యలో ఏమన్నారంటే ఫారిన్ తీసుకెళ్తారు అన్నారు. మరి డాక్టర్స్ అడ్వైజ్ చేశారంట, తీసుకురావద్దు, కదల్చొద్దు, అక్కడే ఉంచండి, అవసరమైతే మేమే వస్తాము అని అన్నట్టుగానే డాక్టర్లు వచ్చారు. వచ్చారు, అంత పరీక్ష చేసి ఇంకా కష్టం అని చెప్పేసేసారు, అయిపోయి చనిపోయాడు. దీనికి 2 రోజుల ముందు జరిగిన వెంటనే చనిపోయాడా, 2 రోజుల తర్వాత చనిపోయాడా, ఇవన్నీ మాట్లాడేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక రాజకీయ దురుద్దేశం ఉంటేనే అలాంటి మాటలు మాట్లాడతారు. అసలే వాళ్ళు కష్టంలో ఉన్నారు, ఆ కష్టంలో ఉన్న వాళ్ళని ఇంకొంచెం కష్టపెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే పాదయాత్రలో చాలామంది ఉన్నారు, ఇతనికి ప్రాబ్లం ఉంది కాబట్టి అది ఆ నిమిషానికి బయటపడింది. మరి అది పాదయాత్ర ఎఫెక్ట్ అయితే కనుక అందరికీ రావాలి కదా. కాకపోతే అక్కడ జరిగింది ఏంటి అంటే, వెంటనే అతనికి సిపిఆర్ జరగలేదు. సిపిఆర్ జరుగుంటే ఇలా జరిగేది కాదు అని చెప్తున్నారు. మరి అంత జనసమ్మర్థం ఉన్న ప్రదేశంలో సిపిఆర్ ఉండటం కుదిరే పనేనా? అందుకని ఏంటంటే ఇది ఒక గుణపాఠం. అందుకే ప్రతిదీ ఏది జరిగినా మనం ఒక గుణపాఠంలాగా తీసుకోవాలి. వెంటనే ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు జరిగేటప్పుడు ఒక అంబులెన్స్ పెట్టుకుంటే నష్టం లేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ హాస్పిటల్ ఖర్చుతో పోల్చుకుంటే అంబులెన్స్ని పెట్టుకోవడం ఎంత? అందుకోసం ఏంటంటే
ఇఫ్లు బట్లు కాదు, ఇలా అయి ఉండేది కాదు, అలా ఇవన్నీ వద్దు. అసలు మనం చేయవలసింది ఏంటి అంటే మన చేతిలో ఉన్నంత వరకు అవకాశాన్ని జార విడుచుకోకూడదు. ఇక్కడ జరిగింది ఏంటి అంటే అతను ఏమాత్రం అతనికి అనారోగ్యం ఉంది అని అనుకుంటే కనుక దానికి సంబంధించి అతను ఆ అనారోగ్యానికి సంబంధించి ఏం చేశాడు ఏం చేయలేదు అన్నది ప్రధానమైన విషయం ఇక్కడ. మరి అది అతను నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా అనుకుని ఉండొచ్చు, ఏదో ఒక ఓవర్లుక్ అయితే జరిగింది. డాక్టర్స్ కూడా చెప్తున్నారు మేడం అసలు ఎలాంటి డిసీజ్ కూడా లేదు, ముందు సడన్ గా అయ్యింది అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏమనుకోవచ్చు మేడం? అంటే మనకు తెలియదు అతను మామూలుగా కొన్ని వార్తలు ఏంటి అంటే అతను డయాబెటిక్ అని చెప్తున్నారు, అది నిజమో కాదో కూడా మనకు తెలియదు. అందుకని ఏంటంటే ఏది ఏమైనా వైద్యుల్ని నమ్ముకోవడము, వైద్యులు చెప్పింది వినటము. ఇప్పుడు ఒక పెద్ద అనారోగ్యం వస్తుంది, డాక్టర్ గారు మీరు ఇలా ఇది చెయ్యండి ఇది చేయకూడదు ఇది చెయ్యండి ఇది చేయకూడదు అని చెప్తారు, ఎంతమంది ఫాలో అవుతారు చెప్పండి మీరు? కానీ ఏదైనా మళ్ళీ అనారోగ్యం ఏదైనా తిరగబెడితే డాక్టర్ సరిగ్గా చేయలేదు అని అంటారు, తప్పితే మన ప్రయత్నం మనం ఎంత చేసాము అని మనం ఎప్పుడు ప్రశ్నించుకోము. అందుకోసం ఏంటంటే ఇవాళ ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇప్పుడు ప్రాణానికి విలువ కూడా ఆఫ్టర్ కోవిడ్ బాగా తెలిసి వచ్చింది మనుషులకి. ఈ తెలిసిచ్చిన దాని ప్రకారం ఏంటి అంటే మనం సాధ్యమైనంత వరకు మన ఆరోగ్యాన్ని మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి, అది మన కుటుంబాన్ని నిలబెడుతుంది. ఇప్పుడు ఒక కుటుంబానికి మెయిన్ పిల్లర్ ఒక పిల్లర్ పోతే ఏంటి అన్నట్టు, ఇంకా రేపు నుంచి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి అదేం ప్రాబ్లం కాదు, డబ్బులతోటి అన్నీ రావు కదా, మనిషి అయితే తిరిగి రాలేదు కదా, మరి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు. అందుకని ఈ సందర్భంలో అవాకులు చవాకులు కాదు, అతను ఆ కుటుంబానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు అందరికంటే ఎక్కువ అన్యాయం ఎవరికి జరిగింది? ఆ కుటుంబానికే జరిగింది. వాళ్ళు స్వాతంత్రం అవ్వాలి అనేది వాళ్ళు మొదటగా కోలుకోవాల్సిన మనుషులు. ఈ సందర్భంగా మామూలు వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఆరోగ్యం పట్ల జాగ్రత్త స్పృహ. మనం ఇప్పుడు లోకేష్ విషయానికి వస్తే, మనం అప్పుడు చంద్రబాబు సభ పెట్టినప్పుడు 8 మంది చనిపోయారని, ఇప్పుడు తారక రత్నకి లాగిందని, అంటే లోకేష్ ని పప్పుగా కాకుండా ఆయన ఐరన్ లెగ్ అని కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, దానికి ఏమనుకోవచ్చు? అంటే ఓ మాట చెప్పమంటారా, అసలు అలాంటివే కనుక ఉంటే బలవంతులు ఇంకా ఇంకా ఏదైనా చేయగలుగుతారు కదా. బలవంతులు ఇందా మీన్స్ ఏమైనా ఇట్లాంటి జాతకాలు లేకపోతే ఇలాంటి ఉపాయాలు లేదు అనుకుంటే పూజలు ఇవన్నీ చేస్తే కనుక, ఇప్పుడు మరి డబ్బులు ఉన్న వాళ్ళ కుటుంబాలు ఎవరో చనిపోకూడదు కదా, మరి వాళ్ళకి డబ్బులు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళు పూజలు చేసుకోగలుగుతారు కదా, మరి అసలు మనం ఎట్లా జస్టిఫై చేసుకుంటాం? అవన్నీ అనవసరం అండి. కొంతమంది కావాలని చేస్తున్న ప్రచారం, అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వీళ్ళని వాళ్ళన్నా తప్పే వాళ్ళని వీళ్ళన్నా తప్పే, ఇది రెండు వైపులా జరుగుతుంది. చాలా ముఖాముఖి శత్రుత్వం కొనసాగుతుంది అక్కడ. ఏదేమైనా అది ఆరోగ్యకరమైనది కాదు. ఇది చూసి మామూలు ప్రజలు చెడిపోవటానికి తప్పితే ఏమీ లేదు, ఐరన్ లెగ్ లేదు ఏమీ లేదు. ఒకప్పుడు వీళ్ళు రోజా అని అన్నారు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు. అందుకే మనం ఒక మాట అనే ముందు రేపు మళ్ళీ ఇదే మాటను మనం ఎదుర్కోవాల్సి వస్తుందా అని ఆలోచించుకుని మాట్లాడాలి. కానీ ఈ రాజకీయాల్లో అంత ఆలోచించుకునే వ్యవధి ఉండట్లేదు. వీళ్ళకి ఎవరు వెనకబడిపోతాము, వెధవపనులు కూడా ఎక్కడ వెనకబడిపోతాము అనుకుంటున్నారు, తప్పితే మనం మాట్లాడేది వెధవ మాట. ఈ మాటను మాట్లాడితే మంచిది కాదు అని అనుకోవట్లేదు. వాళ్ళు మాట్లాడారు కాబట్టి నేను ఇంకో 2 ఎక్కువ మాట్లాడతా. వాళ్ళు మాట్లాడిందనే దాన్ని ఖండించి ఊరుకుంటే మర్యాదన్న మిగులుతుంది మీకు. ఇప్పుడు వాళ్ళు 1 అన్నారని మీరు 2 అంటారు, మీరు 2 అన్నారని వాళ్ళు 3 అంటారు, రేపు పొద్దున్న చచ్చినట్టు మీరు 3 అనాల్సిందేగా, ఇదేనా మీరు నేర్పేది? అదే మనకి ఎగ్జాంపుల్ మేడం. ఇప్పుడు లోకేష్ ఉన్న రోజా ఇద్దరి మధ్య, ఇప్పుడు హెరిటేజ్ ఆంటీ అని హెరిటేజ్ అమ్మ అని రోజా అని మీరు జబర్దస్త్ ఆంటీ అని, అంటే ఈ వ్యక్తిగత దూషణలోకి వెళ్ళిపోతుందేమో రాజకీయం అనిపిస్తుంది. అవును, నిజానికి ఎక్కడ మొదలైంది అనేది మనం చరిత్రంతో తోకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అంత తీరిక ఎవరికి లేదు, కానీ ఇక నుంచైనా ఆపమని చెప్తున్నాం. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు మార్కులు ఏంటైనా మనం కూర్చోలే, కానీ దీనివల్ల నష్టం జరుగుతుంది. ఇది మార్చుకుంటే మంచిది అని మనం చెప్పేది, ఇది మట్టుకు మంచి సాంప్రదాయం కాదు. ఓకే, మనం ఇప్పుడు చాలా మటుకు చూసుకుంటే బాలకృష్ణ గారి ఫ్యామిలీ అంటే సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి ఎప్పుడో ఒకటి ఏదో ఒకటి సడన్గా డెత్ రావడం వల్ల ఫ్యామిలీ నుంచి, రీసెంట్గా చూసుకుంటే బాలకృష్ణ గారి చెల్లెలు సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా అయితే వాళ్ళ తారక రత్న వాళ్ళ ఫాదర్కి యాక్సిడెంట్ కావడము, అంటే ఇలాంటి సంఘటనలన్నీ జరుగుతున్నాయి. అసలు నిజంగా చాలామంది అంటున్నారు వాళ్ళకి కుటుంబానికి ఏదో అయ్యింది ఏదో చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు, నిజమేనా మేడం? అది ఎంతవరకు కరెక్ట్? ఇదేనండి, ఇందాకే చెప్పాను మీకు, అసలు అలాంటి ఏమీ ఉండవండి. అలాంటి ఏమన్నా ఉంటే కనుక ఒక 10 కోట్లు ఉన్న మనిషి ఏమన్నా పెద్ద పూజలు చేసుకుని బయటపడ్డాడు
అనుకోండి, ఓ 20 కోట్లు ఉన్న మనిషి ఇంకా అంతకంటే పెద్ద పూజలు చేసుకుంటాడు కదా. అందుకని పూజల వల్ల ఈ వ్రతాలు నోములు ఇవన్నీ కాదండి, అవి మన సాంప్రదాయంలో వస్తున్నాయి కాబట్టి ఏదో మన సంస్కృతిలో భాగంగా జరుగుతాయి. తప్పితే ఇప్పుడు NTR కుటుంబంలో ఇలా వరుసగా జరుగుతున్నాయి అని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ టోటల్ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉండొచ్చు అండి? 200 మంది ఉండొచ్చు. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, వాళ్ళ పిల్లలు, ముని మనవాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఇంతమంది ఉన్నప్పుడు ఏమైనా జరగకుండా ఉంటుందా చెప్పండి. ఒక కుటుంబంలో ఇప్పుడు చాలామంది ఇద్దరు ముగ్గురు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇట్లాంటి ఫ్యామిలీస్లో ఉన్నప్పుడు ఏం జరిగినా కానీ ఓ ఇద్దరు ముగ్గురు విషయంలో ఎప్పుడన్నా ఒకటి అడపాదడపా జరుగుతాయి. వీళ్ళకి ఏమైపోయిందంటే ఎక్కువ మంది మెంబర్స్ అయ్యేసరికి, ఇది 11 మంది కుటుంబ సభ్యుల వ్యవహారం ఇది అయ్యేసరికి అలా అనిపిస్తుంది మనకి. క్యూరియాసిటీ కాదు అంటే ఇలా ఎవరైనా వ్యాఖ్యానించడానికి వాళ్ళకి ఒక ఆస్కారం కనిపిస్తుంది. కానీ ఈ ఆస్కారం వెనకమాల అసలు తార్కికంగా ఆలోచిస్తే ఏంటి అనేది ఏంటంటే కుటుంబ సభ్యులు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడో దాకా ఎందుకండి, శ్రీ ఎంసెట్ రిజల్ట్ వచ్చినప్పుడు శ్రీ చైతన్యకి ఎందుకు ర్యాంకులు ఎక్కువ వస్తాయి అంటే శ్రీ చైతన్య కాలేజీ నుంచి ఎక్కువ మంది అప్పీర్ అవుతారు. అప్పీర్ అయినప్పుడు ఎక్కువ ర్యాంకులే వస్తాయి. వాళ్ళు 200,000 మంది ఎగ్జామ్ రాస్తారు శ్రీ చైతన్య తరఫు నుంచి, మరి ర్యాంకులు ఎక్కువే వస్తాయి కదా. మరి ఓ చిన్న కాలేజీ ఒక 500 మందితోటి ఎగ్జామ్ రాసింది అనుకుందాం, లేదంటే ఒక 50,000 మందితో రాసింది అనుకుందాం, అప్పుడు మరి ర్యాంకులు తక్కువే వస్తాయి కదా. దీన్ని బట్టి వాళ్ళిద్దరికి సేమ్ అని అనకూడదు కదా. అంతే ఇది కూడా. అందుకని అసలు ఇవన్నీ కాదండి, ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకున్నప్పటికీ రోడ్డు యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయిగా. మరి రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తారు? ఇదే కుటుంబంలో కళ్యాణరామ్ బ్రదర్ రోడ్డు యాక్సిడెంట్ అయింది, అది ఎంత మంచి కారు. ఆ రోడ్డు మీద ఎన్ని లక్షల వెహికల్స్ తిరుగుతాయి, మరి అతని వెహికల్కే యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు మన రామకృష్ణ గారికి యాక్సిడెంట్ అయింది. అవుతాయండి యాక్సిడెంట్లు, పెద్ద విషయమే కాదు. ఎందుకంటే యాక్సిడెంట్ అంటే అర్థం ఏంటి, నేను నడిపేవాడిని నేను కరెక్ట్గా ఉన్నా ఎదురుగా నడిపేవాడు కూడా కరెక్ట్ ఉండాలని లేదు కదా. ఏమీ లేకపోతే ఓ కుక్క డ్రావచ్చు, ఏది లేకపోతే ఓ పంది డ్రావచ్చు. అది అందుకని అన్నీ యాక్సిడెంట్లు మన నిర్లక్ష్యం వల్లే అవుతాయని ఏం లేదు. అక్కడ స్కిల్ ఏంటంటే మనము సరిగా నడపాలి, ఎదురోడు సరిగా నడపకపోతే కూడా అది కవర్ చేసుకుని నడపటమే డ్రైవింగ్ అంటే. డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవడం డ్రైవింగ్ అనరు దాన్ని. ఎదురు వాళ్ళు చేసేది కూడా ఊహించి మనం దాని నుంచి తప్పుకోగలగటం కావాలి. థ్యాంక్ యూ మేడం.